paid it. ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, ఎస్వై విశ్వవిద్యాలయం ప్రజాప్రతినిధులకు మా ఎంచుకోవడం పర్వదిన శుభాకాంక్షలు. మరి అనుకున్న సమయం కంటే కొంతసేపు జాప్యం జరిగినప్పటికీ కూడా వీళ్ళందరూ పెద్ద మనసుతో మన్నించాలి. మరి మహాశివరాత్రి అంటేనే పరమాత్ముడి ప్రత్యక్ష దైవం. మరి అటువంటి దైవాన్ని తెలుసుకొని మహాశివరాత్రి పర్వదినాన్ని అందరూ కూడా ఆనందమయంగా జరుపుకోవాలని, ప్రతి ఏటా కూడా జర్నలిస్టులు కూడా ఆ కార్యక్రమాన్ని భాగస్వామ్యం చేయాలని ప్రజాపిత బ్రహ్మకుమారి శిశ్వరి విశ్వవిద్యాలయం ప్రతినిధి రమక్కయ్య గారు క్రమం తప్పకుండా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంతో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మనం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సెంచురీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజు గారికి, మరి ఈశ్వరి విశ్వవిద్యాలయం ప్రతినిధి రమక్కయ్య గారికి, మరి అదేవిధంగా నా సోదరుడు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రధాన ఈరోజు మీటింగ్ అధ్యక్షులు శ్రీనిబాబు గారు, దుర్గారావు గారు, రమశిస్టర్ గారు, జోలాల్ గారు, సరస్వతి గారు, ఇక్కడికి చేసిన మిగిలిన ప్రముఖ వారి సిస్టర్స్, మీడియా మిత్రులందరూ నమస్కారం. మొట్టమొదటిగా రేపు మహాశివరాత్రి, మే లార్డ్ శివ ప్లస్ ఆల్ ఆఫ్ యూ ద గ్రేట్ ఫ్యూచర్ అండ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. మీ అందరికీ తెలుసు బ్రహ్మకుమారీస్ అంటే ఇట్స్ ఎన్ ఆర్గనైజేషన్ వితౌట్ ఎనీ రిలిజియన్. అన్ని రిలిజియన్స్ కూడా ఉండొచ్చు. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పీస్ఫుల్లీ డెవలప్ చేయటం, హ్యాపీనెస్ అనే మార్గంలో అందరినీ ప్రమోట్ చేయటం, త్రూ స్పిరిచువల్ ప్రీచర్స్ అన్నమాట. వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేసి ప్రజలందరికీ హ్యాపీనెస్, పీస్ని పంచిపెడతామని అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. రమేష్ సిస్టర్ గారు ఎక్కడైనా వైజాగ్లో కానీ ఇండియా మొత్తం మీద అనేక కార్యక్రమాలు చేసి అందరికీ ఈ స్పిరిచువల్ డైరెక్షన్లో చక్కగా బోధించి మన అందరినీ హ్యాపీ చేస్తున్నారు. అటువంటిది రేపు మహాశివరాత్రి సందర్భంగా ఒక 3 రోజుల కార్యక్రమం తలపెట్టారు. ఇది కూడా శాంతిని ప్రొవైడ్ చేయడానికి వారందరికీ ధన్యవాదాలు. సరస్వతి పుత్రులు, ఈ జిల్లా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన మహోన్నత వ్యక్తి సెంచురీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజు గారికి, మరి బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం విజయం అనేది అవిరాభావ సంబంధిత ఆర్గనైజర్స్, ఆ ఆర్గనైజర్ లీడ్ చేస్తున్న ప్రముఖ గారికి, వేరే గారికి ధన్యవాదాలు. తమ్ముళ్ళు ఎంఎస్ఆర్ ప్రసాద్, అలాగే గిరిబాబుకి మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి బీజేపీ అంటే అంబ్రెల్లా నేషన్, ఇందులో అన్ని ఈవెంట్లు ఉంటాయి. దాదాపు 700 మంది జర్నలిస్టులుంటారు. ప్రతి పండగ మేము ప్రతిసారి సాంప్రదాయ జరుపుకుంటాం. దీపావళి, దసరా, జనవరి ఫస్ట్ ఇలా ప్రతి పండుగ చేస్తాం. మరి జనవరి ఫస్ట్ వచ్చిందంటే అందులో మన క్యాలెండర్లు, టీచర్లు, రూల్స్ అలాగన్నీ మేము ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీ అందరూ సంతోషంగా ఉండాలని, సుఖపడాలని, మరి మీరు ఇష్టం వచ్చిన నాయకు తెలుసుకోండి. మా కార్యక్రమం ఇస్తే చూడండి, ఈరోజు మా టీం వచ్చిందని మా శ్రీనిబాబు మేము వచ్చామంటే అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అనేక రాష్ట్రాల్లో ప్రెస్ క్లబ్ అంటే తెలిసింది. స్టేట్లోనే మన ప్రెస్ క్లబ్ ఒక పెద్ద ప్రెస్ క్లబ్. మన తర్వాత మనకి కేరళ నుంచి తిరిగి వచ్చింది. అలాగే అనేక రాష్ట్రాల్లో మనం